విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అందరూ కూడా కాళ్ళ ఎళ్ళ పడుతున్నారు రేపు పోటీ చేయండి పోటీ చేయండి అని. మొన్న సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు గతంలో జరిగినటువంటి మీటింగ్లో. 40 మందికి నేను టిక్కెట్లు ఇవ్వటం లేదు అని అన్నాడు. వీళ్ళకున్నది 150 మంది, దాంట్లో 40 మందికి నేను టిక్కెట్లు ఇవ్వటం లేదు, మీరు మీ మీద సర్వే చేపిస్తే ఇది ఐప్యాక్ సర్వే, ఈ ఐప్యాక్ సర్వేలో పూర్తిగా ప్రజా వ్యతిరేకత మీ మీద ఉంది కాబట్టి 40 మందికి స్ట్రైట్ అవే జగన్మోహన్ రెడ్డి ఉన్న 150 మందిలో 40 మందికి టికెట్లు లేవని చెప్పేశాడు. అంటే ఇంకా 110 మంది ఉన్నారు. ఈ 110 మందిలో పేర్ని నాని కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధర్మాన, మేము అలా ఇలాంటి వాళ్ళు 50 మంది మేము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేము కాబట్టి మమ్మల్ని పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి స్పష్టంగా ఇప్పుడే పార్టీ అధిష్టానానికి, వైసీపీ అధిష్టానానికి ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు. ఇది మేం చెప్తాం కాదు, సొల్లు పురాణాలు చెప్తున్నటువంటి పేర్ని నాని రాబోయే ఎన్నికల్లో నీకు డిపాజిట్లు కూడా రావు అని చెప్పి నేను 4 నెలల కింద చెప్పా. దాంతోనే నువ్వు పోటీ చేయట్లేదని నీ అంతటా నువ్వే ప్రకటించుకున్నావు. నీలాంటి వాళ్ళే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను పోటీ చేయనని అతను ప్రకటించుకున్నాడు, కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే అతను ప్రకటించాడు, శ్రీకాకుళంలో ధర్మాన అతను ప్రకటించాడు, ఇంకా 50 మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. బాబు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రేపు మళ్ళీ వైసీపీ పార్టీ మీద మేము పోటీ చేయలేము అని చెప్పి వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అంటే 110లో 50 పోతే ఇంకా ఉన్నది 60 మంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, సొల్లు పురాణాలు చెప్పే పేర్ని నానేని అడుగుతా ఉన్నా, నీకు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 మంది పోటీ చేసే అభ్యర్థులు నీ దగ్గర ఉన్నారా? నువ్వు తెలుగుదేశం పార్టీని అడగడం కాదు, నువ్వు అధికారంలో ఉన్నావు, అధికార పార్టీ, అధికారంలో ఉన్నటువంటి నీకు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి, మీ పార్టీకి 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించే ధైర్యం లేదంటే పేర్లు మీ దగ్గర సిద్ధంగా ఉన్నాయా? పేర్లు ప్రకటించగలరా? పోటీ చేసే అభ్యర్థి లిస్టు చెప్పగలరా? మీ దగ్గర ఉన్నాయా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సూటిగా అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరు, కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు, లేకపోతే వేరే వాళ్ళతో పొత్తు కలుస్తుంది. మేము ఎవరితో కలిస్తే నీకెందుకు రా బాబు పేరు నాని? నువ్వు రాబోయే ఎన్నికల్లో ఓటమికి భయపడి, ఓటమి స్పష్టంగా తెలుసుకొని, డిపాజిట్లు కూడా నీకు బందర్లో రావు అని, నువ్వు ఓడిపోతున్నావని ముందుగానే పోటీ నుంచి తప్పుకున్నటువంటి పనికిమాలినోడు పేరు నాని. మళ్ళీ వీడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, పొత్తుల గురించి ఇతను మాట్లాడతాడు. మేము అడుగుతా ఉన్నాం, వైనాట్ పులివెందుల
అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు. ఎవరన్నా పోటీ చేస్తారు అక్కడికి వచ్చానని పేర్ని నాని అన్నాడు. మొన్నే కదా నిన్ను వైనాట్ పులివెందుల అని మా ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి ఆయన పులివెందుల్లో కూడా మిమ్మల్ని ఓడించాడు, కడప జిల్లాలో కూడా మిమ్మల్ని ఓడించాడు. ఇంకా మీకు సిగ్గురాలేదా? మళ్ళీ వచ్చే ఎన్నికల్లో సంగతి ఎందుకు? 10 రోజులు అవలా పట్టుబని మిమ్మల్ని పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి మిమ్మల్ని ఓడించి పట్టుమని 10 రోజులు అవలా మళ్ళా ఇవాళ గ్రామసింహాల్లాగా మళ్ళా మీరు మురుగుతున్నారు. అంటే మీకు ఇంకా సిగ్గురాల. 108 నియోజకవర్గాల్లో 108 నియోజకవర్గాల్లో స్పష్టమైనటువంటి తీర్పుని మొన్నే ప్రజలిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆ 108